నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. సో ఒక 3 డేస్ బ్యాక్ మనం ఆర్జే శేఖర్ ఇంటర్వ్యూ చేసాం. అలాగే రీసెంట్గా ఒక 2 డేస్ బ్యాక్ కూడా మనం దాన్ని టెలికాస్ట్ చేయడం కూడా జరిగింది. ఏ మేరకు కామెంట్స్ వచ్చాయో మనందరికీ తెలుసు. అయితే రీసెంట్గా ఉన్న అప్డేట్ ఏంటంటే, లావణ్య ఆర్జే శేఖర్ మీద నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేసి తన మీద త్వరలో ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అవ్వబోతుందని చెప్పేసి అని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మనకుంది. సో తను ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఒక్కసారి దీని గురించి వివరణ అయితే తీసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. రైట్, మీకు ఇంకా నేనైతే చెప్పక్కర్లేదు, మీ మీద త్వరలో పోలీస్ కేసు కూడా అవ్వబోతుంది. అవును, పెట్టారు, పెట్టుకోండి. నేను అనేది అంటున్నా, ఇదే పని, కేసులు పెట్టడమే పని. ఎంతమంది మీద కేసులు పెడతావు, ఎన్ని కేసులు పెడతావు, ఇదే పని. మీరు పెడుతూనే ఉండండి. ఇలా దీనికోసమే కదా నా పోరాటం. బేసికలీ నా పోరాటం స్టార్ట్ అయింది తప్పుడు కేసులు పెట్టకండి, రాజధాని మీద మీరు పెట్టింది తప్పుడు కేసు, ఇదే ఇది చేయకండి అని పెడితే నా మీదే తప్పుడు కేసులు పెడతారు. మంచిదే, నేనే లైవ్ ఎగ్జాంపుల్గా మారి మీకు చూపిస్తాను. సో కాకపోతే ఇప్పుడు మీ మీద కేసు పెడితే ఏ రకమైన కేసు పెడుతుందని మీరు అనుకుంటున్నారు? ఏమైనా పెట్టినవండి. బేసికలీ ఏ డిఫమేషను లేకపోతే అంటే రకరకాల కోణాలు ఉన్నాయి దీంట్లో. కొంతమంది తీసుకొచ్చి వేరే వాళ్ళతో పెట్టించడము, ఆవిడ పెట్టడము, ఆవిడ లాయర్ పెట్టడము, ఇలా ఏమైనా కానివ్వండి. ఇప్పుడు నేను చేసేది ఏది దొంగతనము, రౌడీజము, లేకపోతే వడ్రో, దోపిడియో, మానభంగం ఇలాంటివి కాదు కదా. దానికి మనం సిగ్గుపడాల్సిన పర్లేదు. ఒక ఉద్యమం చేస్తున్నాం, ఒక మంచి పని కోసం పోరాడుతున్నాం, దాన్ని ఆపడానికి దాంట్లో ఆవిడ ఇన్వాల్వ్ ఉంది, నేను ఎత్తి అడుగుతున్నాను క్వశ్చన్స్. సో అడగకూడదు, ఆపుతున్నారు, ఆపుతున్నారు. ఇప్పుడు మీ పోరాటంలో మీరు నిజంగానే జైలుకి వెళ్ళాల్సి వస్తే మీ భార్య పిల్లలు ఏమవుతారు? అంత దారుణం ఏముండదమ్మా. అంత వెళ్తే ఏముంది, బెయిల్ తీసుకొని బయటకు ఉంటాం, లేకపోతే ఈ కోర్టు కాకపోతే హైకోర్టు లేదా హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టు లేదా, మనం చేసుకునే చేసుకుంటాం. కానీ దండదరే బై ప్రూవ్ అయ్యేది ఏంటంటే, ఎంత చక్కగా మిస్యూజ్ చేస్తారు సిస్టమ్ని. డ్రగ్ మాఫియా తలుచుకుంటే ఆఖరికి మన సిస్టమ్స్లో ఎవరైనా సరే ఇటు కేసు పెట్టచ్చు, అంత ఈజీయా. అది కూడా ఒక క్రిమినల్ రికార్డు ఉండి జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా మన మీద అట్లా కేసులు పెట్టేస్తారు. 45 రోజులు చెంచెలు కూడా జైల్లో డ్రగ్ కేసులో ముద్దాయిగా ఉన్న నువ్వు తలుచుకుంటే, అంటే మీడియా మాఫియా పవర్ ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, అయితే రీసెంట్గా మీ మీద వచ్చిన ఎలిగేషన్స్ గురించి, సారీ, డ్రగ్ మాఫియా, డ్రగ్ మాఫియా, ఓకే, రీసెంట్గా మీ మీద వచ్చిన ఎలిగేషన్స్ గురించి అయితే నేను విన్నాను. సో దాన్ని అంటే డైరెక్ట్గా అడిగేస్తున్నాను నేను, ఏమనుకోవద్దు. సో మీరు 3 అమ్మాయిల్ని మోసం చేశారు అని. ముగ్గురు ఎందుకమ్మా? అందులో ఒక అమ్మాయి అంటే ఇది ఒక క్రైమ్ రిపోర్టర్ నా దగ్గర మాట్లాడిన మాట ప్రకారమే నేను అడుగుతున్నాను. దీంట్లో నా పర్సనల్ ఇంటెన్షన్ ఏం లేదు. ఒక అమ్మాయి మీ టార్చర్ భరించలేక సూసైడ్ చేసుకుందని, అలాగే ఇంకొక అమ్మాయి మీ టార్చర్ భరించలేక మీ మీద పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి, అదే మీరు ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వడం జరిగింది లక్ష్మీ పడాలా అమ్మాయి గురించి. సరే, ఈవిడ ఎప్పుడు చనిపోయింది, ఈవిడ ఎప్పుడు కేసు పెట్టింది మీ మీద, అంటే చనిపోయిన అమ్మాయి ఎప్పుడు చనిపోయింది, ఆ డీటెయిల్స్ అయితే బయటకి ఇక్కడ రాలేదు. ఎందుకు రాలేదు? వచ్చే మీరు చూడండి, 12 ఏళ్ల 13 ఏళ్ల క్రితం నా వరకు రాలేదు. 12 ఏళ్ల క్రితం 13 ఏళ్ల క్రితం చనిపోయిన అమ్మాయి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, అది నేను చెప్తే మరి వాళ్ళ నాన్నకే పరువు తక్కువ అని చెప్పి నేను ఏ రోజు బయటపెట్టలేదు. బట్ జరిగింది ఏంటంటే, ఈ అమ్మాయి వాళ్ళ చనిపోయిన అమ్మాయి వాళ్ళ నాన్న ఎవరైతే ఉన్నారో ఆయన ఈ అమ్మాయికి బాల్య వివాహం చేశాడు 9వ క్లాస్లో ఉండగా. అది కూడా ఎంత దారుణం అంటే, ఆ అమ్మాయి వాళ్ళ అక్కకి సంబంధం చూస్తే ఆ అక్కకి ఆడు నచ్చక, ఏదో ఎట్లా అబ్బాయి నచ్చలేదు, చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పినా కూడా వాడికి ఆస్తుంది, అయ్యో చేసుకో బాగుంటుందని చెప్పినా కూడా వెనక ఆవిడేం చెప్తే ఆవిడే సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఎండ్రిన్ దాగి సూసైడ్ చేసుకుని చనిపోయింది. 15 రోజులు హాస్పిటల్లో ఉండి నానా నరకయాతన. అయితే వాళ్ళు చేసిన ఘనకార్యం ఏంటంటే, చెల్లిని తీసుకెళ్ళి ఆ అబ్బాయికి పరిచింది, అదే పెళ్లి చేశారు. ఎంత నీచమమ్మా, అంటే అది కూడా చిన్న పిల్లని, ఇంకా చదువుకుంటుంది ఆ పిల్ల. అంటే ఎవరైతే అమ్మాయి చచ్చిపోయిందో వాళ్ళ బ్రదర్ కూడా ఈ రోజు మీడియా ముందు మాట్లాడడానికి రెడీగా ఉన్నాడు. వాళ్ళ బ్రదర్ లావణ్యకి సపోర్ట్ చేయబోతున్నాడు అనేది కూడా గట్టిగా వినిపిస్తుంది. మంచిది, మంచిది, మంచిదే. ఇప్పుడు అదే అంటున్నాను, ఇప్పుడు ఈ తర్వాత చెప్పనండి, తర్వాత ఏమైంది, ఈ అమ్మాయి తర్వాత హైదరాబాద్లో వాళ్ళ ఆయన బలవంతంగా చేసి వాళ్ళ ఆయన ఈవిడ సంసారానికి రాకపోతే కొట్టి ఈ అమ్మాయికి చెవు పోయింది. వాళ్ళకి తెలుసో లేదో ఆ విషయం, ఒక చెవు వినబడదు పాపం అమ్మాయికి, అంత దారుణంగా కొట్టేవాడు సంసారం చేయడానికి రాలేదు అని చెప్పి. అయినా కూడా అమ్మాయి పోరాడేది బలవంతంగా, నరకం నరకం అనిపించింది ఆ దగ్గర. ఎప్పుడైనా ఇంటికి పారిపోతే మళ్ళీ తీసుకొచ్చి బలి పశువులాగా కసాయవాడికి గొర్రెని అప్పగించినట్టు చేసేవాడు. ఇంత దారుణంగా చేశారు వాళ్ళు. అలాంటి అమ్మాయి కోసం ఇప్పుడు వాళ్ళు వచ్చి
ఆ అమ్మాయి ఏదో ఆ అమ్మాయి పర్సనల్ ఇష్యూ, అమ్మాయి రాసింది క్లియర్ కట్గా సూసైడ్ నోట్లో రాసింది, ఆవిడ ఎందుకు చనిపోతుందో, ఆవిడ బాధ ఏంటో క్లియర్గా రాసింది, అది పోలీసుకి చూసుకున్నారు, అంతా అయింది. ఒకవేళ నా నేనే కారణం అయితే 12 ఏళ్ళ క్రితమే నన్ను లోపలేసి ఉండాలి కదా. ఇవాళ వచ్చి వాళ్ళప్పుడు ఆ అబ్బాయి ఇంత ఇంత తోడు ఉంటాడు, ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరైతే ఉందో, ఇంకో అమ్మాయి పంచకోట్ల కేసు పెట్టింది ఉన్నది సరే, ఈ అమ్మాయి గురించి చెప్పుకోవాలి మనం. అమ్మాయి పేరు పడాల లక్ష్మీనారాయణ. ఈవిడికి ఒరిస్సా వాస్తవ్యుడు నరేష్ తన్నవాడితో పెళ్ళైంది. పెళ్ళైన 3 నెలలకే వచ్చేసి ఆడి మీద 498A కేసు, వాడితో పాటు 16 మంది వాళ్ళ ఇంట్లో వాళ్ళందరి మీద పెట్టింది. అక్కడితో ఆకుండా వాడు నాకు అభాషం చేయించాడు బలవంతంగా అని చెప్పి పెట్టి ఇంకా నానా రకాల టార్చర్కి గురి చేసి సంవత్సరం జరగకుండా కాకినాడలో ఇంకొకటి పెళ్లి చేసుకుని ఆడు నన్ను మోసం చేశాడు, నా వాడి మీద కూడా 498A పెట్టండి అని చెప్పి పోలీసుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఆల్రెడీ అక్కడ ఉన్నాడు కదమ్మా అంటే వాడు నపుంసకడండి అని చెప్పండి, మరి వాడు నీకు అభాషం చేయించాడన్నావు అంటే నోటికి వచ్చిన కేసులు పెట్టేస్తుంది అన్నమాట. అంతేకాకుండా ఒక ముగ్గురు మీద రేప్ కేసు పెట్టింది, డబ్బులు ఏదో అడిగారని చెప్పి 5 లక్షలు ఎంతో తీసుకుని అడిగితే డబ్బు వాళ్ళ మీద కేసు, ఎవరి మీద అడిగితే వాళ్ళు ఆవిడ ఎన్ని కేసులు పెట్టిందో, దాంతోపాటు ఆ కేసులు సాల్వ్ చేయమని చెప్పి వీళ్ళు ఏంటంటే ఆడపిల్ల పెడితే కేసు ముందు కదలలేదని ఫస్ట్ కేసు అయితే పెట్టేస్తారు, తర్వాత ముందు కదలలేదనుకోండి సిఐ గారి దగ్గరికి వెళ్తా, డిఎస్పి గారి దగ్గరికి వెళ్తా, ఎస్పీ గారి దగ్గరికి వెళ్తా, డీజీపీ గారి దగ్గరికి వెళ్తా అని వెళ్తూనే ఉంటారు. అలా క్రమంలో ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి నా కేసు పరిష్కరించి అని చెప్పంటే అమ్మ దీంట్లో ఫ్యాక్ట్ లేదన్న ఏదో అన్నారు, ఆయన మీద కూడా రేపు కేసు పెట్టింది. అసలు వాళ్ళిద్దరితో మీకు సంబంధం ఏంటి అంటే అక్కడతో ఆగండి, మీరు చెప్పండి, మరి నా మీద పెట్టినప్పుడు వాళ్ళ గురించి చెప్పాలి కదా, ఆ అమ్మాయి ఏంటో తెలుసుకోండి మీరు ఫస్ట్. ఇలాంటి అమ్మాయి అంటే ఇంత క్రిమినల్ రికార్డు ఉన్న అమ్మాయి, రీసెంట్గా ఎస్ఆర్ నగర్లో ఒక అబ్బాయిని ఎక్స్ట్రాషన్ 5 లక్షలు ఎక్స్ట్రాషన్ చేసి బ్లాక్మెయిల్ చేసి 5 లక్షలు తీసుకోబోతుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని పోలీసులు జైల్లో వేస్తే బెయిల్లో బయటకు వచ్చిన అమ్మాయి, అటువంటి అమ్మాయి పక్క స్టేషన్లోనే ఇన్ని కేసులు ఉన్నాయి ఆ అమ్మాయి మీద అని తెలిసిన అంటే వెళ్ళినప్పుడు కొంచెం ఎంక్వైరీ చేసి పెట్టాలి కదా ఎఫ్ఐఆర్ పెట్టేస్తారు. సార్ నాకు కనీసం నాకైనా ఫోన్ చేయాలి కదా, కనీసం మీ అమ్మాయి మీద కంప్లైంట్ వచ్చిందండి ఏంటండి మీ సమాధానం ఏంటని చెప్పి అడగాలి కదా. ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత నాకు తెలిసింది అంత దారుణంగా ఉందమ్మా వ్యవస్థ, నేను చెప్తున్నాను కదా. అంటే వాళ్ళు తలుచుకుంటే ఒక క్రిమినల్ అయినా అంటే 45 రోజులు చెంచల్కోట జైల్లో ఉన్నవాళ్ళైనా కేసు పెట్టచ్చు, ఇట్లా ఎక్స్ట్రాక్షన్ చేసి రేపోయిన జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది ఈ లక్ష్మీనారాయణ పడాలని అమ్మాయి. ఆల్రెడీ 2 సార్లు కోర్టు నుంచి సుమకాలు వచ్చాయి, ఎలాట్లా ఇప్పుడు అరెస్ట్ వారెంట్ ఇష్యూ అవుతుంది కొన్నాళ్ళు, వాళ్ళే పట్టుకెళ్తారు తర్వాత. సో ఇలాంటి ఇన్ని నీచమైన కేసులు పెట్టుకున్న అమ్మాయి ఇవాళ ఏం చేసింది, కచ్చ ఎలాగైనా వీడిని ఇరికించాలి, ఎలాగైనా వీడిని ఇరికించాలి అని చెప్పి అక్కడ ఎత్తుకొని అక్కడికి వెళ్ళి ఇదిగో మీ అక్కని వాడే ఏం చేసేసాడు అది చేసేసాడు అని చెప్పి అయ్యుడు పెద్ద శుద్ధపోసలాగా నాకు అన్యాయం జరిగిపోయింది, ఒక ఆడుకూతురికి అన్యాయం అయిపోయింది, నీకు చెల్లెళ్ళు అనుకో, ఇలాంటి పెద్ద పెద్ద ఎమోషనల్ డ్రామాలు ఆడేసి వాడేదో పెద్ద నేనే నాయకుడు నేను నడిపిస్తానట్టుగా ఈ లావణ్య ఈ వీళ్ళ సంగతి అర్థం తెలుసో లేదో కూడా తెలియదు నాకు కనీసం. ఇంత దారుణంగా అరే ఇంత డ్రగ్ మాఫియాలో ఉంది, ఇన్ని అక్రమ సంబంధాలన్నీ కూడా రిపోర్టులో కనబడుతున్నాయి మనకి, ఇవేమో ఇలా ఉంది, ఇవన్నీ వాడికి తెలుసో తెలీదో, ఆడకూతురు అన్యాయం జరిగిందని అడిగితే అవునా అవునా అని చెప్పి పాపం పిచ్చోడు వచ్చేసి ఏది పడితే అది వాగుతున్నాడు మీడియా ముందు, అది జరిగింది. అసలు వీరిద్దరు మీకు ఎలా పరిచయం, ఎవరిద్దరు ఇప్పుడు అమ్మాయి చనిపోయిన అమ్మాయి కానీ లేకపోతే ఈ అమ్మాయి లక్ష్మీనారాయణ పడాలా కానీ ఎలా పరిచయం? మించి పెద్ద ఎపిసోడ్ చేశాను ఒక గంట సేపు, మీరు వెళ్ళి చూసుకోండి. ఆ అమ్మాయి మీద నేనే కేసు పెట్టాను, కానీ నేను పెట్టిన కేసు ఇన్ని ఆధారాలు మొత్తం పెన్ డ్రైవ్తో అన్ని సాక్ష్యాలు అన్ని కూడా, ఆవిడ ఎవరో మనకు తెలియదు, నాకు తెలిసి వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు చెప్పన, లక్ష్మీ సుజాత అని ఒక ఆవిడ న్యూస్ రీడర్ చనిపోయింది మీకు తెలిసి ఉంటుంది, వాడు ఎవడో మర్డర్ చేసి చంపేశాడు, వాడికి ఏంటంటే నాతో ఆవిడ షో చేస్తుంటే నాకు ఆవిడకి ఏదో లవ్ ఉంది అనుకుని వాడు చంపేశాడు, అది కూడా వాడు జైల్లో ఉన్నాడు చంపినాడు. ఇంకా ఇలా ఏది జరిగినా కూడా వాడెవడో పడ్డాడంటే వాడు శేఖర్ భాషను చూడడం వల్ల పడ్డాడు, బేసికల్లీ అది క్లియర్ కట్గా ఈఎంఐ అయినా సరే ఈఎంఐ అయినా సరే ఈ అమ్మాయిని వాడు కూడా చంపాడు, ఈ అమ్మాయి ఆవిడ అంతే ఆవిడే సూసైడ్ చేసుకుంది, ఆ నోట్ కూడా రాసి పెట్టేది పోలీసు దగ్గర కూడా ఉంది, వాళ్ళ దగ్గర కూడా ఉంది ఇన్ఫాక్ట్. సో కాదు కాదు నేను చెప్తున్నా 12 ఏళ్ల క్రితం లేదు, సడన్గా ఎందుకు వచ్చింది, వాళ్ళు ఆ రోజు వచ్చారు, వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు చూసుకున్నారు, అది కూడా చూసుకున్నారు. అండ్ ఆయన చేసింది ఏ రోజు ఆయన గుర్తురాదా, ఇద్దరు కూతురు చచ్చిపోయారు కదా ఆయన చేసిన పని వల్ల, అవును ఎంత కసాయిగా అదే పని తీసుకెళ్ళి అక్కడికి వెళ్తే నేనమ్మా నేను ఆ అమ్మాయి కోసం ఫైట్ చేసి ఆ అమ్మాయిని హ్యూమన్ రైట్స్ కమిషన్కి తీసుకెళ్ళి నేను విడాకులు ఇప్పించాను, వీడియో కల్పించిన తర్వాత సంవత్సరం తర్వాత ఆమె కనీసం సంవత్సరమైన హాయిగా బతికింది, అన్నాళ్ళు కుక్క బతుకు బతికింది అబ్బాయి దగ్గర, కొడతాడు తిడతాడు చెవుడు వచ్చేసే రేంజ్లు కొడితే ఏ రోజు కేసు పెట్టలే కనీసం ఆ అమ్మాయి, ఒక్క సంవత్సరమైన నీ కూతురు కలకాలం కాకుల్లాగా బతికేస్తే ఏమొస్తుంది, ఒక 6 నెలలైన హంసలాగా బతికింది సుఖంగా బతికిందని తెలుసుకోవే,
అది నేను చెప్పాను, అమ్మాయి ప్రాబ్లం ఏదో ఉంది అది. అంటే బేసిక్గా ఇప్పుడు ఈ ఎంటైర్ దాంట్లో చూస్తుంటే మీరు అంటే ఈ అమ్మాయి ఇట్లాంటిది అని మీరు ప్రజెంట్ చేసే క్రమంలో మీ మీద ఎమోషనల్గా, అంటే మిమ్మల్ని డైరెక్ట్గా ఢీకొట్టలేక ఎమోషనల్గా మిమ్మల్ని ఇలాగా ఇచ్చేస్తున్నారు, అంటే మీకు ఎక్కడ బాధ కలగట్లేదా లేకపోతే ఫీల్ అవ్వట్లేదా? మీ ఇంట్లో మీ వైఫ్ పైగా ప్రెగ్నెంట్ అని కూడా విన్నాను నేను. అసలు పాయింట్ ఏంటంటే అమ్మా, ఇవన్నీ మా వైఫ్ తెలియకపోతే నేను బాధపడాలి, ఎందుకంటే మా వైఫ్కి ఇవన్నీ తెలుసు. అసలు బ్యాంగ్ ఆన్ దిస్ పాయింట్, మా అమ్మ మా నాన్న ఎగ్జాక్ట్లీ మా ఆవిడ అవును, వీళ్ళు ముగ్గురు కూడా చాలా వరీడ్ ఉన్నారు. ఒక అడుగుతున్నారు, అరే ఏమిట్రా థంబ్నైల్స్, ఏమిట్రా వీడు అమ్మాయిని మోసం చేశాడు, ఏమిట్రా ఇది. అంటే లిటరల్లీ ఒక క్రైమ్ రిపోర్టర్ నాతో మాట్లాడిన దాని ప్రకారం, అంటే ఫోన్ కాల్లో మాట్లాడిన దాని ప్రకారం, వాడు అంత మంచోడు కాదు, వాడేం పెద్ద శుద్ధపూజ కాదు, వాడి వల్ల ముగ్గురు అమ్మాయిలు ఎఫెక్ట్ అయ్యారు, వాడేం కరెక్ట్ కాదు, అందుకే లావణ్య వైపు మేమంతా నిలబడుతున్నాం అన్న మాట కూడా వచ్చింది. ఆయన మహానుభావుడు, ఆయనకి ఒక సలాము. ఓకే, ఆయన్ని నిజంగా దగ్గరికి వెళ్ళి తెలుసుకోమని లావణ్య అంటే ఏంటో తర్వాత మాట్లాడమని. అరే కళ్ళ ముందు కనబడుతున్నాయి మీకు. ఇంకొక విషయం కూడా అడిగేస్తా, మీరు 5.5 లక్ష చెప్పనండి కంప్లీట్. మీరు ఇందాక ఏదో పాయింట్ మిస్ అయిపోయింది అక్కడ, ముందు చెప్పండి జస్ట్ ఏమంటారు మనం. ఇది మీ వైఫ్ కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ థంబ్నైల్స్ చూసి వాళ్ళు మామూలుగా కాదు, అరే ఏంట్రా ఇది, నీకు అవసరమారా, ఏ చే ఆపే, ఎందుకు వెళ్తున్నావు ఎందుకు వెళ్తున్నావు, నాకు జరిగినట్టు వాళ్ళకి జరుగుతుందన్నా నేను. ఇలాంటివన్నీ వస్తాయి, ఇంకా ఎన్నో వస్తాయి, ఎన్నో వస్తాయి, మీరు అన్ని ప్రిపేర్డ్గా ఉండండి అని చెప్పి. కానీ ఏంట్రా ఇంత అవమానకరంగా ఇట్లాంటి పెడుతున్నారంటే, ఓకే సబర్కరు ఒక్కసారి కింద కామెంట్స్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి, అప్పుడు వాళ్ళు సంతోషిస్తారు. రే దరిద్రులారా, తెలుసురా మీరు కావాలని చేస్తున్నారని. ఒక్క కామెంట్ నాకు నెగిటివ్గా లేదు, ఎంత నెగిటివ్ టర్మ్నైల్ వాళ్ళు పెట్టినా ఒక్క వాళ్ళకి అప్పుడు నా కొడుకు హీరో అని చెప్పి వాళ్ళు సంతోషపడ్డారు. నిజంగా అదే చెప్తున్నా అమ్మ, ఎవడైనా సరే నెగిటివ్ టైటిల్ పెట్టచ్చు నన్ను, వాళ్ళు లేకపోతే ఆ అమ్మాయో ఆ దిలీప్ శంకరనో ఎవరో ఒకళ్ళు తిట్టించచ్చు, కానీ మీరు ఒకసారి కింద కామెంట్స్ చూడండి, అప్పుడు తెలుస్తుంది ఎవరిదో ఏదో ఒక ఎవరో ఛానల్ ఏదో పెట్టుకోవచ్చు, వాళ్ళు నా మీద ఖర్చు ఉన్నా లేకపోతే ఆవిడ ఫర్ ఉన్నా పెట్టుకోవచ్చు. సో ఓకే, సో నేను ఇంకొకటి కూడా అడుగుతాను, మీరు 5.5 లాక్స్ రాస్తారుని దగ్గర తీసుకున్నారు, మీరు రాస్తారు తరపున వచ్చి మాట్లాడడానికి, యూట్యూబ్స్లో వెళ్ళి ఇంటర్వ్యూ ఇవ్వడానికి, తన తరపున మీ వాయిస్ గట్టిగా వినిపించడానికి అనేది కూడా మీ మీద రూమర్ చాలా పెద్దగా ఉంది. మీరు ఇది అడగడానికి 10 లక్షలు లావణ్య దగ్గర తీసుకున్నారు అనే రూమర్ మీ మీద గట్టిగా వినపడుతుంది, దీనికి మీ సమాధానం ఏంటి? అసలు లావణ్య నేను ఇప్పుడు 100 సార్లు కాల్ చేసి షీడెంట్ లిఫ్ట్ మై కాల్ యాక్చువల్లీ. సేమ్ టు సేమ్. ఓకే, సేమ్ టు సేమ్ చెప్తున్నా కదా, ఆరోపణ ఏముందమ్మా, నోటికి వచ్చిందల్లా బాగచ్చు, ఆధారం ఏది? ఓకే అంతే. నువ్వు ఇంకొక విషయం చెప్తా, లా బుర్ర పెట్టుకొని ఆలోచిస్తే నేను ఎవడు, నేనెవడు, నేనా లాయరా, నేనేమన్నా ఇంకేదో ఇంతకుముందు ఎప్పుడన్నా ఇలాంటి యాక్టివిజం ఏమైనా చేశానా? ఇప్పుడు ఆవిడెవరో ఉన్నారు ఉద్యమాలు చేస్తూ ఉంటారు, ఆవిడ ఇంతకుముందు ఉద్యమం చేసింది, ఇంకో ఉద్యమాలు చేసి 4 చేశారనుకోండి, ఓకే ఈవిని ఎంప్లాయ్ చేసుకుంటే మనం ఇప్పుడు దీంట్లో బయటపడచ్చా అని అనుకోవచ్చు. నేను ఎప్పుడైనా ఇలాంటి ఉద్యమం లేకపోతే ఏమైనా వచ్చి చేశానా? నాకు జరిగింది అనే ఒక అది ఇంకొకళ్ళు జరగకూడదు అనేది ఇంత వచ్చాను, అది పాయింట్. సో ఆవిడ లావణ్య ఇప్పుడు నా మీద బురద చల్లడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంది, వాడిని వీడిని తీసుకొస్తుంది, మాట్లాడిస్తుంది, ఇంకెవడన్నా ఫేక్ ఆర్టిస్టులు కూడా ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, బట్ అవతల పక్క కాల్లో ఉండి ఎన్నైనా చెప్పచ్చు, ఆధారాలు ఏవి? నేను అనేది అదే, నీ నిజంగానే ఒకవేళ కనుక నేను ఎవరో ఒకళ్ళు పట్టుకొచ్చి, నాకు రోజు 100 మంది ఫోన్ చేస్తుంటే, అది లావణ్య ఎలా చేసింది, ఆ టైంలో ఇలా చేసింది, అమ్మో అది నమ్మకం రోజు, అది భయంకరం రోజు, జాగ్రత్తగా ఉండరు, ఇలా 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 100లు చెప్తుంటే లిటరల్లీ ఎన్ని సాలిడ్ ప్రూఫ్స్ ఉన్నా కూడా పాయింట్ ఏంటి? రాజ్ తరుణ్ కేసులో ఎంతవరకు చూడాలి, రాజ్ తరుణ్ ముందు ఏం జరిగింది అనేది ఐఎమ్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్, కానీ రాజ్ తరుణ్ ముందు చాలా జరిగింది అనే విషయాలన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఆవిడ 12 ఏళ్ల క్రితం ఏదో జరిగిందని చెప్తుంది కదా, నేను ఆవిడ 18 ఏళ్ల వయసు నుంచి మొత్తం నా దగ్గర రికార్డులు ఉన్నాయి, ఆవిడ గురించి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, వీడియో ఫుటేజ్లు ఉన్నాయి, ఆవిడ గోవాకెళ్ళి ఆ ఫారినర్తో జలకాలాడిన వీడియోలు ఉన్నాయి, అన్ని అష్టాలు చేయడానికి 100 ఉన్నాయి. వాట్ ఈస్ ద పాయింట్? నేనే కనుక వాళ్ళలాగా దిగజారితే, నేను ఒకళ్ళని ఎవరిన కూర్చోబెట్టి ఆ లైవ్ని పెట్టండి, అరే చెప్పరా నువ్వు చెప్పే ఒక చెప్పరా అని చెప్పంటే అది అలాంటిదండి, డూషన్ మాట్లాడచ్చు వాళ్ళు. పాయింట్ ఏంటి? ఎథిక్స్ లెస్. నేను కనుక దిగజారితే అంతకన్నా దారుణంగా చేయగలను, మీకు మంచి కంటెంట్ వస్తుంది, చూస్తా 2 రోజులు చూస్తా, నాకు మండుతుంది కదా, ఊరికే బెదిరింపులు వస్తుంటే, నేను ఉన్నది నువ్వు రాసుకున్నవి, నువ్వు రాసిన ఎఫ్ఐఆర్లతోటి, నీ వాయిస్ రికార్డ్తో నేను మాట్లాడుతున్నాను, ఇప్పటిదాకా నువ్వు ఇచ్చిన వీడియోతోనే మాట్లాడుతున్నాను, ఉన్న మాట అంటే ఊలికి ఎక్కువ అన్నట్టు నువ్వు సమాధానం చెప్పలేకపోగా ఇలాంటివి నా మీద దూసుకెలుపుతున్నావు. ఎంతమందిని కేసులు పెట్టి మూయిస్తావు నువ్వు, నోరు పెట్టు. ఓకే, ఇంకొక పర్సనల్ క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు అస్సలు ఫీల్ అవ్వద్దు,
ఒక 2-3 డేస్ బ్యాక్ కూడా మీరు ఈ విషయం ఏదైతే ఒక అమ్మాయి మీ వల్ల చనిపోయింది, వాళ్ళ బ్రదర్ వచ్చి ఇలా మీడియా ముందు మాట్లాడుతున్నారు అన్నప్పుడు కొంచెం ఎమోషన్ అయినట్టు కూడా నాకు తెలిసింది. ఎందుకంటే మీరు అమ్మాయికి ఎంత హెల్ప్ చేశారో, మీరు అమ్మాయి విషయంలో ఎంత కేర్ తీసుకున్నారో, ఎవ్రీథింగ్ మీరు మీడియా ముందు చెప్తానే ఉన్నారు. వీఆర్ లిజనింగ్ దట్, వీఆర్ సీయింగ్ దట్. బట్ అయితే మీరు చాలా ఎమోషన్ అయ్యి కళ్ళంట నీళ్ళు కూడా పెట్టుకున్న సందర్భం కూడా ఉంది, ఎందుకు? అదే అంటే ఆడు ఇంతున్నాడు అప్పట్లో, ఆడికి ఏం తెలుసు, ఏమి తెలియదు. ఎవరో ఇంత ఇద్దరు క్రిమినల్స్, పెద్ద పెద్ద క్రిమినల్ కేసెస్లో ఇరుక్కున్న వాళ్ళు, ఒకటి కాదు రెండు కాదు ఇన్ని కేసులు ఉన్న బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు అసలు ఉందా లేదా తెలుసుకోకుండా వాళ్ళు వచ్చి శుద్ధపుసలాగా మేము ఆడుకుతుల్లో మాకు అన్యాయం జరిగిందంటే ఇలాగే మా ఇంకో మీ అక్క కూడా చేస్తుంటాడంటే వాడు పిచ్చోడు నమ్మేసి వాడు ఏదేదో పేలుతుంటే వాళ్ళు వాడికి ఏమి తెలియదు, వాడికి ఏదో తెలిసినట్టు వీళ్ళు చెప్పిన వల్ల. అదే అంటున్నా, నాకు అదే బాధేస్తుంది. అంటే నేను ఈ రోజు దాకా ఆ పేరు చెప్పకపోవడానికి కూడా కారణం, చెప్పకపోవడానికి కారణం ఏంటంటే నేను ఎప్పుడన్నా అక్కడికి వెళ్ళి ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఒకసారి చూద్దాం అమ్మాయి సమాధికి కూడా వాళ్ళ ఫాదర్ అమ్మాయి సమాధి కట్టకపోతే వాళ్ళు ఏం చెప్పారంటే, అంటే సమాధి లేకపోతే మీరు అమ్మాయి సమాధికి అది నాకు మరి అంత దగ్గరికి వెళ్ళద్దు నాకు. అదేంటన్నా నేను నేను వాళ్ళని వాళ్ళకి ఏ రోజు కూడా నేను వాళ్ళ అమ్మాయిని నేను ఏమన్నా పిలిచాను రమ్మని, వాళ్ళ అమ్మాయి వాళ్ళు చేసిన పని భరించలేక, మొగుడిని భరించలేక, వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళే తీసుకెళ్ళి అక్కడ కసాయవాడి దగ్గరికి ఇస్తున్నానని భరించలేక నా దగ్గరికి వచ్చింది. నేను రమ్మన్నానా నీ కూతుర్ని, ఆవిడేమన్నా చిన్నపిల్లప్పుడు నేను ఏమన్నా ఎత్తుకుపోయానా, ఆవిడే కదా నా దగ్గరికి వచ్చింది, ఆవిడే కదా న్యాయం చేయమని చెప్పి అడిగింది. నేను ఏదో లోఫర్ గాను అయితే నేనేమన్నా అసలు ఎవర్రా మీరంతా, ఇంకో అమ్మాయి ఉంది కదా ఈ లక్ష్యం పడాలని, ఆవిడ ఎవరో నాకు తెలుసా, ఎక్కడో ఎక్కడో ఎక్కడెక్కడో ఎత్తుక్కొని అదే పనిగా వచ్చి మీరంటే నాకు చాలా ఇష్టం మిమ్మల్ని పెట్టి హీరోగా సినిమా చేస్తే ఇలాంటి డైలాగులు డ్రామాలు అన్నీ ఆడి ఇవాళ నేనేదో వాళ్ళని తీసుకొచ్చి చేసినట్టు ఎవరు మీరంతా. మీ ఫ్యామిలీలో మీరు బాగా చూసుకుంటే వాళ్ళు ఎందుకు ఇంత దూరం వస్తున్నారు, అసలు మీరు చేసిన పెళ్ళిళ్ళు సరిగ్గా నిలబడి ఉంటే ఎందుకు వస్తారు. లిటరలీ తప్పు కదమ్మా, 9వ క్లాస్ అమ్మాయికి, అది కూడా వాళ్ళ అక్క చేసుకోకుండా సూసైడ్ చేసుకున్న అమ్మాయికి తీసుకెళ్ళి. మీరెవరైనా మీ దగ్గరికి వస్తారు అసలు? నేను ఎవరైనా కాదమ్మా, మామూలుగా వాళ్ళు ఒక జస్ట్ రేడియోలో కాల్ చేస్తున్నప్పుడు కంప్లైంట్ బాక్స్ నాకు నడిచేది అన్నమాట. ఎవరెవరో వాళ్ళు కంప్లైంట్ చెప్పుకునేవాళ్ళు, ఒక అమ్మాయి పాపం ఎవరో వెళ్తుంటే దారిలో వాడు ఎవడో కొట్టేసిపోయాడని చెప్పి చేసిన నా కంప్లైంట్, అమ్మ నాకు కాల్ చేయాల్సింది పోలీసులకు చేయాలంటే అమ్మ నాకు భయం ఉంటే నేను పోలీసులకు కంప్లైంట్ చేసి నేను వెళ్తే అమ్మాయి నంబర్ నోట్ చేసుకుంటే ఇమ్మీడియట్గా 3 రోజుల లోపల నేను అదే బేగం పెట్టి సీతో మాట్లాడి ఆయన పట్టుకొచ్చి ఆ అమ్మాయి ముందు మోకాళ్ళ మీద నిలబెట్టాను, నాకు పీకి పంపించిన రోజు నాకు. సో ఇట్లాంటివి చేసేవాడిని ఇవన్నీ నేను చెప్పుకోను చేస్తాను, ఇవాళ కూడా నేను చెప్పుకోవడానికి రాలేదు, మీరు పిలిచారు కాబట్టి వచ్చాను. సింపుల్. అది సో మొత్తానికి అయితే మా ఇంటర్వ్యూలో కొంచెం మీరు ఎమోషన్ అయ్యారు ఆ విషయాన్ని తలుసుకున్నాను. ఐఎమ్ సారీ దట్ నేను మీ పర్సనల్ విషయాన్ని అయితే తీసాను, లైవ్లోనే నేను సారీ చెప్తున్నాను, డోంట్ ఫీల్ బ్యాడ్ దట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఆర్జే శేఖర్ గారి విషయంలో ఎంతోమందికి ఎన్నో డౌట్స్ ఉన్నాయి, అసలు అమ్మాయిలు ఎవరు, ఏంటి, ఎందుకు ఈయన వరకు వచ్చారు, అసలు ఈ కేసులో తనెందుకు దూరాడు, ఇలాంటి విషయాలన్నీ కూడా అందరికీ చాలా వరకు డౌట్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఇంటర్వ్యూలో అయితే క్లియర్ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.